మంగళగిరిలోని చింతక్రింది కనకయ్య హై స్కూల్ కమిటీ విద్యా సంస్థల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీకే గర్ల్స్ హై స్కూల్లో పాలకవర్గ కార్యదర్శి ఇంజమూరి వినయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాలకవర్గ అధ్యక్షుడు చింతక్రింది కళ్యాణ్ కుమార్, సీకే జూనియర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య, కార్యదర్శి జంజనం పాండురంగారు, విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఇసునూరు చంద్రమోహన్, కార్యదర్శి వెనిగళ్ల వెంకట తాతారావు, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్, సీకే విద్యా సంస్థల పాలకవర్గ సభ్యుడు గంజి చిరంజీవి, ఇన్ఛార్జ్ హెచ్ఎం ఉద్దంటి తనుజ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది. అలాగే విద్యార్థినిల కృషితో మన స్కూల్ని బాగా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. నిన్న కూడా మనకి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు మొక్కలు అందించారు పచ్చదనం కార్యక్రమం మీద. అంతా సౌందర్యకరంగా చేస్తున్నాం. ఒక వారం రోజుల్లో మనందరికీ రాగునీటి ఏర్పాటు చేస్తామన్నారు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ వేదిక మీద వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చదువుకుంటున్నప్పుడు మన దేశానికి ఏ విధంగా స్వతంత్రం వచ్చింది, ఎంతమంది మహానుభావులు తమ ప్రాణాలని ఈ దేశ స్వతంత్రం కోసం అర్పించారో ఆ మహానుభావుల త్యాగాలని తెలుసుకోవాల్సిన బాధ్యత భావి భారత పౌరులైన మీ అందరి మీద ఉంది. వాళ్ళు ఏ విధంగా ఈ దేశం కోసం, భారతీయుల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ప్రాణాలు త్యాగాలు చేస్తారో, కొందరు విప్లవ మార్గంలో చేస్తే కొందరు ప్రపంచానికి అహింస అని ఒక ఆయుధాన్ని సృష్టించి ఆ అహింస ద్వారా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఎటువంటి కీలకమైన పాత్ర వహించారో మీరు అందరి చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ ఏ విధంగా విప్లవ పోరాటాల ద్వారా దేశం కోసం తమ ప్రాణాలని త్యాగం చేశారో, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అనేక మంది పెద్దలు మన భారతదేశ స్వతంత్రం కోసం అహింస మార్గంలో ఏ విధంగా పోరాటం చేసి ఈరోజు ఇంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ప్రపంచంలోనే ఉన్నతమైన స్థితిలో ఉందంటే వాళ్ళందరి ప్రాణ త్యాగాలే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు పీల్చుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని భారతదేశంలో ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, స్వతంత్ర పోరాట యోధుల యొక్క స్ఫూర్తిని తీసుకొని దేశ అభిమానంతో దేశ అభివృద్ధిలో కీలకంగా మీరు కూడా వ్యవహరించి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మీ కుటుంబానికి, మీరు పుట్టిన ఊరికి, చదువుకున్న స్కూలుకి, ఈ సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా మీరు మంచి స్ఫూర్తిదాయకమైన విద్యార్థులుగా వెలువందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ 78వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సీకే జూనియర్ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్యదర్శి జంజనం పాండురంగారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ప్రగడ నరసింహమూర్తి, దామర్ల కుబేరస్వామి, ప్రిన్సిపల్ రతనబాబు, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా
సంక్రాంతి గారు మీతో రెండు మాటలు మాట్లాడతాను. స్వాతంత్రం రాకముందు అనేక మంది మన దేశానికి పరిపాలన చేశారు, అనేక మంది రాజులు. ఆ తర్వాత బ్రిటిష్ వారు దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. వీరంతా కూడాను వారి యొక్క చట్టాలను అనుసరించి పరిపాలన చేశారు. దీంట్లో కూడాను మన భారతీయుల్ని ఎంతో నిరంకుశంగా పరిపాలన చేయడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి సహజ సంపద అన్నీ కూడా వాడు పొలగొట్టుకోవడం చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే కోహినూర్ వజ్రాన్ని కూడా మన దేశం నుండి తీసుకెళ్ళి బ్రిటిష్ మహారాణి యొక్క కిరీటంలో ధరించారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా మన దేశం యొక్క సహజ సంపదలు అన్నీ కూడాను వారు తరలించిపోవడం, మన దేశ ప్రజల్ని చాలా నిరంకుశ పరిపాలన చేయడం, ఇవన్నీ కూడా మనం గమనించాలి. మరి ఈ సందర్భంగా అనేక మంది మన దేశ స్వాతంత్రోద్యమ నాయకులంతా కూడాను మన స్వాతంత్రం సిద్ధించడం కోసం అనేక పోరాటాలు చేశారు. వాటిలో చూసినట్లయితే చిట్టిండియా ఉద్యమం, అలాగే వందే మాతరం ఉద్యమం, ఇవన్నీ కూడా అనేక ఉద్యమాలు కూడా ఉన్నాయి. అలాగే విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో పాలకవర్గ కార్యదర్శి వెనిగళ్ల వెంకట తాతారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ అధ్యక్షుడు ఇసునూరు చంద్రమోహన్, చింతకింది కనకయ్య, జంజనం పాండురంగారావు, చింతకింది కళ్యాణ్ కుమార్, ఇంజమూరి వినయ్ కుమార్, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, దామర్ల కుబేరస్వామి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి నాగేశ్వరరావు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సుమధుర భాషిణీ సుఖదాంబర నామ.